హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈ సంక్రాంతి పండగకి నాటుకోడి పులుసు, మినపగారెలు ఇలా ఒక్కసారి చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటాయి. ముందుగా నాటుకోడి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ 1 కేజీ నాటుకోడి కూరను తీసుకోండి. కూరని ఒకసారి శుభ్రంగా కడగండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. 2 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నాటుకోడి కూరను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 3 స్పూన్లు కారం వేసుకోవాలి. ఉప్పు కారము టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోవచ్చు. ఇలా ఉప్పు కారం పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ముక్కలకి కారం బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2 టమాటాలను సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటో ముక్కలు వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టుకొని టమాటో ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటో ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ మగ్గించుకోండి. టమాటో ముక్కలు మెత్తగా అయిన తర్వాత 2 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. 1/2 స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా మసాలాలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఈ ముక్కలు మునిగేంత వరకు నీళ్ళని వేసుకోవాలి. ఇక్కడ నేను మంచినీళ్ళు తాగే పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల నీళ్ళు వేసుకున్నాను. నీళ్ళు వేసుకొని కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి. ఇక్కడ నాకు ఉప్పు సరిపోలేదు కాబట్టి మళ్ళీ 1/2 స్పూన్ వరకు ఉప్పు కలుపుకున్నాను. నాటుకోడి పులుసుని కొద్దిగా కారంగా చేసుకుంటేనే బాగుంటుంది. ఉప్పు కారం టేస్ట్ చూసుకున్న తర్వాత మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని 1 విజిల్ హై ఫ్లేమ్లో రావాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కూరని కుక్కర్లో 15 నిమిషాల పాటు ఉడికించుకుంటేనే ముక్క మెత్తగా ఉడుకుతుంది, కూర టేస్టీగా వస్తుంది. 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత తీసుకోవద్దు. 1-5 నిమిషాలు పక్కకు అలానే వదిలేసేయండి. ఆ తర్వాత మూత తీసుకోవాలి. కూరని 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని చూపిస్తున్నాను. నాటుకోడి పులుసు చక్కగా ఉడికి ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయాయి. చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. నాటుకోడి పులుసు ఇలా చేశారంటే అన్నం, చపాతి, బిర్యానీలోనికి భలే రుచిగా ఉంటుంది. 2వ రెసిపీ మినపగారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మినపగారెలు హోటల్లోలాగా రౌండ్గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ 1 మిక్సింగ్ బౌల్లోనికి 1 కప్పు మినపగుండ్లు వేసుకోండి. మినపగుండ్లు లేకపోతే మినపప్పు అయినా వేసుకోవచ్చు. నీళ్లు వేసుకొని 4-5 సార్లు శుభ్రంగా కడగండి. పప్పుని ఇలా పిసికినట్టుగా కడగండి. ఇలా కడిగి నీళ్ళన్నీ తీసేసుకోండి. ఇప్పుడు మినపగుండ్లు మునిగే కంటే ఎక్కువగా నీళ్లు వేసుకొని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత చూపిస్తున్నాను. 2 గంటల తర్వాత పప్పు అనేది ఈ విధంగా నానుతుంది. ఇప్పుడు ఒకటి చిన్నది మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్కి సగం వరకు పప్పును వేసుకోండి. 1 చిన్న టీ గ్లాస్తో 1/2 గ్లాస్ నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ స్పూన్తో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోండి. పిండి అనేది ఈ విధంగా గట్టిగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని 1 గిన్నెలోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. కొద్దిగా పప్పుని మాత్రమే మిక్సీ పట్టుకొని ఇలా గిన్నెలో వేసుకోండి.
మిగతా పప్పుని మిక్సీ పట్టుకోవద్దు. ఇలా పిండిని గిన్నెలో వేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని దీనిపై మూత పెట్టుకొని 4 గంటల పాటు పక్కకు పెట్టేసుకోండి. అలాగే మిగిలిన పప్పుని కూడా మరో 4 గంటల పాటు పక్కకు పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఈ రెండింటిని కూడా మరో 4 గంటల పాటు పక్కకు పెట్టేసుకోవాలి. 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి, పిండి అనేది బాగా పొంగి పైకి వచ్చింది కదా. ఇప్పుడు మినపప్పు కూడా బాగా నానిపోయింది. ఇప్పుడు ఈ మినపప్పుని నీళ్ళతో 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగి నీళ్ళన్నీ తీసేసుకోండి. ఇలా నీళ్ళన్నీ తీసేసిన తర్వాత ఒక చిన్నది మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్కి సగం వరకు ఈ మినపప్పును వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్తో 1/2 గ్లాస్ నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పిండి అనేది గట్టిగా మిక్సీ పట్టుకోవాలండి, అందుకనే కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోండి. పిండి జారుగా అయితే వడలు రౌండ్గా రావు. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక పెద్దగా ఉన్న గిన్నెలోకి వేసుకోండి. ఇలానే మిగతా పప్పుని కూడా మిక్సీలో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తగా గట్టిగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా పప్పు మొత్తాన్ని మిక్సీ పట్టుకొని గిన్నెలో వేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా పిండి మొత్తాన్ని గిన్నెలో వేసుకున్న తర్వాత ముందుగా మనం 4 గంటల పాటు నానబెట్టుకున్నాం కదా, ఆ పిండిని కూడా ఈ పిండిలోనికి కలుపుకోవాలి. పిండిని ఇలా 4 గంటల పాటు పక్కకు పెట్టి కలుపుకోవడం వలన గారెలు లోపల స్పాంజిలాగా పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు పిండి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండి మొత్తం బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, పిండి అనేది చేతిలోకి తీసుకుంటే కారిపోకుండా ఇలా రౌండ్ ముద్దలాగా ఉండాలి. ఇలా ఉంటేనే మనకు గారెలు రౌండ్గా వస్తాయి. పొరపాటున మీకు పిండి పల్చగా అయినట్టుగా ఉంటే 2 స్పూన్లు అటుకుల పౌడర్ వేసుకొని కలుపుకోండి, పిండి గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిలోనికి 2 పచ్చిమిర్చిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకును చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పిండిని మళ్ళీ బాగా కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే శనగ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి, పిండి అనేది ఈ విధంగా గట్టిగా రౌండ్గా వచ్చేలాగా ఉండాలి. అలా ఉంటేనే మనకు వడలు రౌండ్గా వస్తాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత వడల్లాగా వేసుకోవాలి. వడలు ఈజీగా ఎలా చేసుకోవాలో 3 రకాలుగా చేసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ కవర్పై ఎలా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలో చూద్దాము. కవర్కి కొద్దిగా నీళ్ళని అప్లై చేసుకోండి. పాల కవర్ కానీ లేదంటే ఏదైనా చీరలకు వచ్చే ప్లాస్టిక్ కవర్ కానీ ఒకటి తీసుకోండి. కవర్కి నీళ్ళని అప్లై చేసిన తర్వాత చేతికి కూడా నీళ్ళని అప్లై చేసుకొని పిండిని తీసుకొని రౌండ్గా చేసుకొని కవర్పై పెట్టుకొని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు వేలిని నీళ్ళలో అద్దుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న వడని చేతిలోకి తీసుకొని ఆయిల్లోనికి వేసుకోవాలి. ఇప్పుడు గుంత గరిటెతో వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. గుంత గరిటెకి వెనుక వైపున తిప్పుకొని నీళ్ళని కొద్దిగా అప్లై చేసుకోండి. చేతికి కూడా నీళ్ళని అప్లై చేసుకొని పిండిని తీసుకోండి. పిండి కొద్దిగానే తీసుకోవాలి. కొద్దిగా పిండి తీసుకొని ఇలా గరిటెపై పెట్టుకొని వేలిని నీళ్ళల్లో అద్దుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టుకోవాలి. ఇలా చేసుకొని కూడా ఆయిల్లో వేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా చేతితో పిండిని తీసుకొని ఆయిల్లో ఎలా వేసుకోవాలో చూద్దాము. చేతిని నీళ్ళల్లో అద్దుకొని పిండిని కొద్దిగా తీసుకొని చేతి వేళ్ళపై పెట్టుకొని కొద్దిగా ప్రెస్ చేసుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టుకొని ఆయిల్లోనికి డైరెక్ట్గా వేసేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని స్టవ్పై పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఆయిల్లో వేసుకొని చూస్తే అవి పొంగినట్టుగా పైకి రావాలి. అలా వచ్చిందంటే ఆయిల్ కరెక్ట్గా వేడైనట్టు. ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలని వేసుకోవాలి. వడ ఆయిల్లో వేసుకున్న తర్వాత అది పైకి పొంగినట్టుగా వస్తుంది. అలా వచ్చిన తర్వాత మరొక వడ వేసుకోవాలి.
ఇలా వడలని వేసుకోవడానికి మీకు ఎలా ఈజీగా ఉంటే అలా వేసుకోండి. ఇలా ఒకదానికి ఒకటి అంటుకోకుండా విడివిడిగా వడలని ఆయిల్కు సరిపడినన్ని వేసుకోవాలి. ఇలా వడలన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో వడలని ఫ్రై చేసుకోవాలి. వడలు వేసుకున్న వెంటనే తిప్పుకోవద్దు, అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత గరిటెతో తిప్పుకోండి. వడలని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, అప్పుడే లోపల పిండి పిండిలా లేకుండా బాగా ఫ్రై అవుతాయి. ఇలా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మినపగారెలు ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, మీ ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతాయి. వడలని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వడలని తీసుకొని ఒక జాలి గరిటెలోనికి వేసుకోవాలి. ఇలా జాలి గరిటెలోనికి తీసుకున్న వడలని పేపర్ వేసుకున్న ప్లేట్లోనికి వేసుకోండి. వడపిండిని ఇలా కలుపుకొని చేశారంటే వడలు చాలా బాగా వస్తాయండి. వడపిండి పల్చగా లేకుండా రౌండ్గా వచ్చేలాగా ఉంటే ఎన్ని వడలైనా వేసుకోవచ్చు. వడపిండిని ఇలా నేను చెప్పిన విధంగా ఒక్కసారి చేసి చూడండి. వడలు హోటల్లోలాగా రౌండ్గా పైన క్రిస్పీగా లోపల స్పాంజీలాగా చాలా బాగా వస్తాయి. వడపిండిని ఈ విధంగా కలుపుకొని చేశారంటే వడలు చేయటం అసలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. ఇలా నేను చెప్పిన విధంగా వడలని మీ ఇంట్లో మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో తెలియచేయండి. నాటుకోడి పులుసులో మినపగారలు అద్దుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.